గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా శ్రీ శ్రీదేవి శరణవ రాత్రుల మహోత్సవాల్ని పెద్ద ఎత్తున గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే కాకుండా గుంటూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కోలేరమ్మ తల్లి గుడిలో జరుగుతున్నటువంటి శ్రీదేవి శరణవ రాత్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆ పాల్గొనడం ద్వారా అమ్మవారు తమకు మంచి చేస్తారనే ఒక భావన ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పటివరకు కూడా చూస్తూ ఉన్నాం ఈ సంవత్సరం రేపు 15వ తేదీ ఆదివారం నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి 23 సోమవారం వరకు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేకమైనటువంటి పూజలు ఆ పూజల్లో కుంకుమార్చన కూడా నిత్యం కూడా కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నారు దయచేసి నేను భక్తులందరినీ కూడా కోరుకునేది ఎందుకంటే మీ విశ్వాసాలకు అనుగుణంగా మీ నమ్మకాలకు అనుగుణంగా అమ్మవారి ఉత్సవాల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి అందరి సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే మిగతా గుంటూరు నగరంలో మిగతా దేవాలయాల్లో లేనటువంటి చెరువుకు సంబంధించి కానీ ఇక్కడ ఎందుకంటే చెరువుకు సంబంధించి కానీ తర్వాత కోలేరమ్మ తల్లి గుడికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఎందుకంటే అమ్మవారిని దర్శిస్తే చాలు తమ కష్టాలు తొలగుతాయి ఎందుకంటే ఒకప్పుడు చూసాం ఈ ప్రాంతం ఒకప్పుడు ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అభివృద్ధి పథంగా ఏ విధంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే అమ్మవారి ఉత్సవాలని ప్రారంభించిన రోజు నుంచి ఈ ప్రాంతంలో సమూలమైనటువంటి మార్పులు అందరి జీవితాల్లో కూడా మంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరినీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలోనే చదువుకొని పెరిగి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే అమ్మవారి కృపల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని ఒక నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ఉత్సవాల్లో మేము కూడా అందరం కూడా ఎవరికి తోచిన విధంగా వాడు సహాయం చేసే కార్యక్రమాలు తీసుకొని అందరూ ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొంటూ ఉన్నారు వారికి తోచిన విధంగా కార్యక్రమాల్లో సహాయపడతా ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరినీ కూడా పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాను.